ఎక్కడ సరే ఏం పేరే? అశోక్ నా పేరు. ఎక్కడ అన్న ఊరు? ఎట్టమల్ల. ఎట్టమల్ల. ఏం చేశారే? వ్యవసాయం. వ్యవసాయమేనా? ఎట్లుందన్న ఇక్కడ మరి రాజకీయం ఎట్లుంది? కేసీఆర్ పాలన ఎట్లుంది తెలంగాణలో? కేసీఆర్ పాలన బాగానే అనిపించింది, కాకపోతే నిరుద్యోగ సమస్య ఒకటి, తర్వాత మా వ్యవసాయానికి సంబంధించినవి ఆరోగ్య రీత్యా చేసిన కార్యక్రమాలు అయితే సంతృప్తికరంగానే ఉన్నాయి. ఇంకా పోతూ తెలంగాణ రాష్ట్రాన్ని బేస్ చేసుకుంటే మా సిద్దిపేట నియోజకవర్గాన్ని మాత్రం డైనమిక్ హీరో మా హరిశన్న మాత్రం మంచి డెవలప్మెంట్ చేసిండు. దానికి అందరికీ అందరూ కూడా ఆమోదయోగ్యంగానే ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా నేను వ్యక్తిగతంగా మాత్రం ఓట్లు మెజార్టీ ఇంతవరకు ఉన్న మెజార్టీ కంటే ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా తను వస్తే ఇంకా ప్రజలు ఆశించేది ఏంటంటే ఇంకా డెవలప్ అవుతుందని చెప్పి ఆలోచనలో ఉన్నారు. వస్తే కూడా ఆయన డెవలప్ చేస్తారని కూడా నేను కూడా ఆశిస్తున్నాను. మరి సార్ ఏంటంటే ఇప్పుడు మన నామినేషన్లు వేసే రోజు ముందు 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 నామినేషన్లు వేసే రోజు ఉంది. ఇప్పుడు ఏంటంటే నోటిఫికేషన్ వచ్చింది, వాడి వేడిగా చర్చలు జరుగుతున్నాయి, మేమంటే మేము గెలుస్తాం అనేది పోటా పోటీగా మాట్లాడుతున్నారు నాయకులు. మీరేమనుకుంటారు తెలంగాణలో ఎవరు వస్తే బాగుంటుంది? కేసీఆర్ పాలన తెలంగాణ రాకముందు ఎట్లుంది? తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ పాలన ఎట్లుంది? తెలంగాణ రాకముందు చాలా నిధులు నియామకాలను వాటితోటి సమస్యలు ఉండే, మనం ఎప్పుడైతే వేర్పాటు వాదం ఏర్పడ్డదో అప్పటి నుంచి కొంచెం డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా కనబడుతుంది. అప్పుడు ఏదున్నా కూడా వచ్చిన నిధులను కంప్లీట్గా ఆంధ్రాకే తీసుకువెళ్ళి తెలంగాణకు మొండి చేయి చూపించిందని మనం అందరము ప్రత్యక్షంగా చూసినాము. కాకపోతే తెలంగాణ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అయింది. డెవలప్మెంట్ చేయాలంటే ఆర్థికంగా కష్టాలు వస్తాయి, ఆ కష్టాలను అనగదొక్కకుండా కూడా ముందుకెళ్తున్నాడు. కాకపోతే ఇప్పుడు ఈ దళిత బంద్ అనేది, తర్వాత బీసీ బంద్ అనేది, తర్వాత ఈ గృహలక్ష్యం అనేది, ఇవన్నీ కొన్ని సమస్యలకు ఏర్పడి నాకు తెలుసు కొంత కొన్ని నియోజకవర్గాలలో కొంచెం ఎఫెక్ట్ పడుతుందేమో అని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే మేము వస్తే 2 లక్షలు రుణమాఫీ చేస్తాం గెలిచిన వెంబటే అని మాట్లాడుతారు. నేను నా ఉద్దేశం ఏంటంటే ఈ రుణమాఫీలు, ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ పెట్టుడు కంటే నిరుద్యోగ సమస్యను రూపుమాపాలంటే ప్రతి నియోజకవర్గానికి పెద్ద ఇండస్ట్రీని చేసి ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక దాదాపుగా 10 నుంచి 15-20 వేల మంది యువతకు ఉపాధి కల్పన కల్పిస్తే ఈ సంక్షేమ పథకాలు పెట్టవలసిన అవసరం లేదు, వాటిని అడిగేటోడు కూడా ఉండకపోవచ్చు అని చెప్పి నా యొక్క ఉద్దేశం. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లో పనులు ఏం జరగలేదు కాబట్టి కేసీఆర్ మీద చాలా వ్యతిరేకత ఉంది, ఆ వ్యతిరేకతనే మమ్మల్ని గెలిపిస్తా అంటారు. కాంగ్రెస్ వాళ్ళు నిజంగా గెలిచే అవకాశాలు ఇక్కడ ఉన్నాయేమన్నా? పనులు జరగలేదని మాత్రం అది ఒకటి కరెక్ట్ కాదు, జరిగినాయి. కాకపోతే ఏంటంటే అది పూర్తి కాకుండా అసంపూర్తిగా జరిగినాయి కొన్ని. ఇది మళ్ళీ గవర్నమెంట్ వస్తేనే అది సంపూర్తిగా కంప్లీట్ అవుతాయని చెప్పి నేను భావిస్తున్నాను.